Hi everybody, welcome back to Swami Current Affairs Classes YouTube channel. Iroju classulo manam 2021-22 sambandhinchi aarthika samvatsaraniki sambandhinchi mana Andhra Pradesh anedi ye vidhamaina vruddini namodu chesindi, talasari aadayamu ye vidhanga perigindi, alage stola mottam stola utpatti Andhra Pradesh di enta shatam abhivruddhi chendindi. అవన్నీ కూడా వివిధ రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ఏ విధమైన వృద్ధి రేటు నమోదు చేసింది అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2021-22 రిలీజ్ అనేది మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగింది. మార్చి 11, 2022న విడుదల చేశారు. అయితే దానికి సంబంధించి ఈరోజు క్లాసులో ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక ఆర్థిక సర్వే 2021-22కి సంబంధించి ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేవి ఈరోజు క్లాసులో మనం క్లియర్గా చెప్పుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ యొక్క 2022-23కి సంబంధించి మొత్తం టోటల్ బడ్జెట్కి సంబంధించి టాప్ హైలైట్స్ అనేవి చూద్దాం ఫ్రెండ్స్. అయితే ఈరోజు క్లాస్లో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క సామాజిక ఆర్థిక సర్వే 2021-22కి సంబంధించి 2021-22 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక ఆర్థిక సర్వేను మార్చి 11, 2022న విడుదల చేసినటువంటి ప్రముఖ వ్యక్తులు ఎవరు అంటే ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ యొక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అలాగే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, అలాగే ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్, వీళ్ళ ఐదుగురు కూడా నిన్న అంటే మార్చి 11, 2022న ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక సర్వేను రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే 2021-22 ఏం చెప్తుంది అనేది మనం చూసుకున్నట్లయితే 2020-21కి గాను ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం స్థూల ఉత్పత్తి ఎంత ఉంది అంటే 10.14 లక్షల కోట్లు, అంటే 10,14,000 కోట్లు అనమాట. 10.14 లక్షల కోట్లు ఉంది ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం స్థూల ఉత్పత్తి, అంటే మొత్తం ధనం అనమాట. ఎంత? 10.14 లక్షల కోట్లు ఉంది. ఎప్పటికి? 2020-21కి. మరి 2021-22 నిన్న రిలీజ్ అయింది కాబట్టి 2021-22కి ఇది ఎంత పెరిగింది అంటే 12.02 లక్షల కోట్లకు పెరిగింది. 10.14 ఉన్నది, 12.02 లక్షల కోట్లకు పెరిగింది. అంటే ప్రస్తుత ధరల ప్రకారంగా చూస్తే ఈ యొక్క స్థూల ఉత్పత్తి వృద్ధి అనేది 18.47% పెరిగింది. స్థూల ఉత్పత్తి అనేది ఎంత పెరిగింది? 18.47% అనేది పెరగడం జరిగింది. అంటే 10 లక్షల కోట్లు ఉన్నది, 12 లక్షల కోట్లకి ఆంధ్రప్రదేశ్ యొక్క స్థూల ఉత్పత్తి పెరిగింది. అదేంటంటే ఈ ఉత్పత్తి అనేది ఎంత శాతం అంటే 18.47% మనం చెప్పవచ్చు. అలాగే మనం చూసుకున్నట్లయితే జీడిపి అనేది మనం చూసుకున్నట్లయితే 2021-22కి ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు, జిఎస్డిపి అంటే స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు ఎంత ఉందంటే 11.43% ఉంది. ఇప్పుడు 2021-22కి 11.43% నమోదైంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2021-22 ఆంధ్రప్రదేశ్ యొక్క వృద్ధి రేటు ఎంత నమోదైందని అడుగుతాడు, చాలా ఇంపార్టెంట్. 11.43%. అయితే జాతీయ వృద్ధితో పోలిస్తే ఇది ఎంత అభివృద్ధి చెందిందంటే 2.53% వృద్ధి అనేది అధికము. 2.53% అధికంగా ఆంధ్రప్రదేశ్ వృద్ధి అనేది నమోదైంది. నెక్స్ట్ తలసరి ఆదాయం మనం చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్. తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ యొక్క తలసరి ఆదాయము 2020-21లో 176,707 రూపాయలు ఉంది. 2020-21లో 176,707 రూపాయలు ఉంటే 2021-22కి అది 2,07,717 రూపాయలకి పెరిగింది. 176,000 రూపాయలుగా ఉన్నది
2,07,000 రూపాయలకి పెరిగింది. అంటే ఇది గత ఏడాదితో పోలిస్తే ఎంత పెరిగింది అంటే 31,010 రూపాయలు పెరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్, గత ఏడాదితో పోలిస్తే 31,000 పెరిగింది. 1,76,000 రూపాయలు ఉన్న తలసరి ఆదాయము 2,07,000కు పెరిగింది. అయితే ఏపీ తలసరి ఆదాయములో ఎంత వృద్ధి నమోదైంది అంటే గత ఏడాదితో పోలిస్తే 17.58% వృద్ధి అనేది నమోదైంది. 17.58% వృద్ధి అనేది నమోదవడం అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలా చాలా ఇంపార్టెంట్, క్లియర్గా మనం చూడండి. తలసరి, జాతీయ తలసరి ఆదాయం, ఇప్పుడు మనం చూసుకున్నది ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం చూసాం, ఇప్పుడు జాతీయ తలసరి ఆదాయాన్ని మనం గమనించినట్లయితే క్లియర్గా చూడండి. జాతీయ తలసరి ఆదాయాన్ని మనం చూసుకున్నట్లయితే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. జాతీయ తలసరి ఆదాయము, జాతీయ తలసరి ఆదాయం 2020-21లో 1,26,855 రూపాయలు ఉంటే, 1,26,855 రూపాయలు ఉంటే 2021-22కి 1,49,848 రూపాయలకి పెరిగింది. 1,26,000 రూపాయలు అనేది 1,49,000 రూపాయలకి పెరిగింది జాతీయ తలసరి ఆదాయం. అయితే అది 2021-22తో పోలిస్తే ఎంత పెరిగిందంటే మనం చూసుకున్నట్లయితే 22,993 రూపాయలు పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం అయితే 31,000 పెరిగితే భారతదేశ తలసరి ఆదాయం అనేది మనం చూసుకున్నట్లయితే 22,993 అంటే అప్రాక్సిమేట్లీ  23,000 పెరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో వృద్ధి ఏ విధంగా నమోదు చేసింది అనేది ఇప్పుడు మనం చూద్దాం క్లియర్గా. ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో సాధించినటువంటి వృద్ధి అనేది మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఇగో ఆంధ్రప్రదేశ్ వివిధ రంగాల్లో వృద్ధి రేటు 2021-22 ఆర్థిక సర్వే ప్రకారం చూస్తే వ్యవసాయ రంగం అనేది 11.27% వృద్ధి నమోదు చేసింది. వ్యవసాయ రంగం ఎంత నమోదు చేసింది? 11.27% వృద్ధి నమోదు చేసింది. పరిశ్రమల రంగం 12.78% వృద్ధి రేటు నమోదు చేసింది. సేవా రంగం 9.73% నమోదైంది. అంటే ఈ మూడు రంగాల్లో ఆంధ్రప్రదేశ్లో 2021-22కి గాను ఏ రంగం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసిందంటే పరిశ్రమల రంగం 12.78%. సెకండ్ పొజిషన్లో వ్యవసాయ రంగం ఉంది 11.27. ఏ రంగం తక్కువ వృద్ధి నమోదు చేసిందంటే సేవా రంగం 9.73. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వేకి సంబంధించి మనం ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ యొక్క మొత్తం బడ్జెట్కి సంబంధించి ముఖ్యమైనటువంటి టాప్ హైలైట్ పాయింట్స్ చూద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. ఎవరైనా మన వీడియోస్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మన క్లాసెస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.